అందరికీ జై భీమ్. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జగనన్న కాలనీల మీద ప్రశ్నించడానికి విజయనగరం వచ్చారో ఆ రోజు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రికి కూడా బుర్రలు పంజేయలేంటున్నాయి. మరి ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు నిన్న ఒక మాట అన్నారు, ఎవరైనా ఇల్లులు కట్టుకోలేకపోయినట్లయితే ఆ పట్టాలు రద్దు చేస్తామని. అదే విధంగా కొంతమంది అధికారులు కూడా ఒక సంవత్సరం క్రితం అన్నారు, అయ్యా ఇల్లు పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకోమన్నారు, కట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేస్తారు. ఇల్లు కట్టించి ఇస్తామన్న మిమ్మల్ని ఏం చేయాలి? మీ ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేయొచ్చా, రద్దు చేయొచ్చా? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఇల్లు కట్టించి ఇస్తానన్నారు కదా, ఇల్లు కట్టించి ఇవ్వలేని మీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే దమ్ము ధైర్యం మీకుందా? ఇంకొక విషయం ఏంటంటే, మా ఉత్తరాంధ్రంలో ఒక సామెత ఉంటుంది, సాకలోడు పెళ్ళడానికి మంగలోడు వీడాకులాగా. అసలు హౌసింగ్ శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మాట్లాడకంట మరి బొత్స సత్యనారాయణ గారికి ఏంటి సంబంధం మాట్లాడతారు? గతంలో అన్ని శాఖలకు ఒక మంత్రి ఉండేవాడు విజయసాయి రెడ్డి. ఆయన ఏ శాఖ నుంచి ఎవడేమన్నా సరే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు సమాధానం చెప్పేవారు, ఇంకెవరు మాట్లాడేవాడు కాదు. వీళ్ళందరూ రైతులైన సంగతి తెలుసు, మీ దగ్గర బారికి ఉద్యోగం చేస్తారని తెలుసు, అందుకనే మిమ్మల్ని మార్చాలనుకుంటుంది. కాబట్టి మంత్రులకు ఒకటే చెప్తా ఉన్నా, ఎవడ పని వాడు చేయండి అయ్యా. మా ఉత్తరాంధ్ర మంత్రులకు వేరే పనులు లేనట్టు ఆ గుడిసెట అమర్నాథ్ ఒకడు, తర్వాత ఏమొచ్చి నా బొత్స సత్యనారాయణ గారు, తర్వాత ఏమొచ్చి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, తర్వాత స్పీకర్ గారు, మరి మా డిప్యూటీ స్పీకర్ గారు, ఎందుకు మీకు రాష్ట్ర సమస్యను బుర్రకెత్తుకుంటున్నారు? ఉత్తరాంధ్రకి మీరు చేసింది ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు చేసింది ఏంటి? మీరు బుర్రకథ బ్యాచీలా తయారయ్యారని తప్పితే ఎవడి పని వాడు చేసుకోరా? ఎవరి పని ఆడు చేసుకోమనే కదా నా శాఖలు ఇచ్చింది మీ అందరికీ. మీ పని మీరు మానేసి వేరే శాఖలో ఎంటర్ అయిపోయి మీరు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? సిగ్గులాది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి, కట్టించి ఇస్తామని చెప్పి కాంట్రాక్టులు తీసుకొని నిన్నే వచ్చి నేల మీద పునాదులు వేసేస్తారు, గడ్డి మీద పునాదులు వేస్తారు సన్న సదవులారా? కామన్ సెన్స్ ఉందా? అరే పెద్దల జీవితాలతో ఆటలాడతారా? అన్నం తిన్నోడు ఎవడైనా గడ్డి మీద పునాదులు వేస్తాడా? నిన్న మీ ఏం అడగండి, డబ్బులు సాలలేదు సార్. అసలు డబ్బులు సాలలేకపోతే ఏం చేస్తాం? డబ్బులు సాలలేకుండా హౌసింగ్ ఎందుకు కట్టించిస్తానన్నావు? చేతకానోడివి వాగ్దానాలు ఎందుకు చేస్తావు? జగన్మోహన్ రెడ్డి మీకే చెప్తా ఉన్నా, మీ రెడ్డిలి శకం అజమాయిషి ఓన్లీ మా ఉత్తరాంధ్ర మంత్రుల మీద కాదు, రాష్ట్రం మంత్రుల మీద, ఆ రాష్ట్రం మొత్తం మీద పెట్టండి. మీకు సలహాలు ఇచ్చిన సన్నాసులకి 200 కోట్లు ఖర్చు పెట్టి ఏ సలహా తీసుకుని ఇల్లు కట్టించిస్తానన్నావో, ఎవడ సలహా తీసుకుని కట్టించిస్తానన్నావో? ఇప్పుడు ఇల్లు కట్టించమ్మంటే నేల మీద పునాదులు వేసేసి ఎందుకయ్యా అధికారులు ఇలాగ అవినీతి ఎందుకు చేస్తారంటే మాకు డబ్బులు సాలట్లేదని అందుకే అవినీతి చేస్తానని బహిరంగంగా చెప్తూ ఉంటే సత్యబాబు ఏమొచ్చి మరుసటి రోజు ఏమొచ్చి ఈ పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటున్నాడు? నువ్వు కబ్జా చేసిన భూములు, నువ్వు అక్రమాలు చేసిన అక్రమాలు త్వరలోనే బయటకు వస్తాయి. 10 సంవత్సరాల క్రితం మర్డర్ చేసి బలే తప్పించుకున్నావు అంటే కుదరదు. 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మంత్రి చట్టం బయట తీసి బొక్కలు ద్వయించే బాధ్యతని జనసేన పార్టీ తీర్చుకుంటుంది. ప్రజా సమస్యల మీద పోరాటం అందుకే చేస్తుంది. దానికి భయపడి చేతనైతే మీరు కట్టించేవ్వండి, అంతేగాని పట్టాలు రద్దు చేయొద్దు. రద్దు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకొని జనసేన పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై హింద్.